రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ఆర్ఎంపీ వైద్యులు మెడికల్ షాప్ యాజమాన్యాలతో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ మండలంలో తొలి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడం వల్ల ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరకు దగ్గు జలుపుతో గాని ట్రీట్మెంట్ కోసం ఎవరైనా వస్తే జిల్లా ఆసుపత్రికి సమాచారం తెలియజేయాలన్నారు. మెడికల్ షాప్ యజమానులు కూడా దగ్గు జలుపుతో ఎవరైనా మెడిసిన్ కోసం వస్తే వెంటనే మాకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్, ఎంపీపీ స్వరూప, జెడ్పీటీసీ మీనయ్య, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, ఎస్ఐ మహేష్, మండల ఆర్ఎంపీ అధ్యక్షులు తుమ్మనపల్లి వెంకటేష్, మెడికల్ షాప్ అధ్యక్షుడు ఇర్నం నవీన్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ మనం ఏం టెస్ట్ చేద్దాము, పాజిటివ్ అని ఐడెంటిఫై చేస్తే హోమ్ క్వారంటైన్. సో డిలే అయిపోయింది, పేషెంట్ కూడా ఆయనకు అటాచ్ అయిపోయాడు, రిఫర్ కాలేదు, అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది, కేసెస్ పెరిగిపోయినాయి, ఒకటేసారి 7 కేసులు వచ్చినాయి. ప్లస్ నేరేలా కూడా అదే సేమ్, ఖచ్చితంగా శాంపుల్ తీస్తున్నాము. ప్రైమరీ కాంటాక్ట్ ఇప్పుడు ఈయన ఉన్న ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా మనం శాంపుల్ తీస్తాం, కానీ టైం పడుతుంది, 5th డే ఆర్ 10th డే తీయాలి కాబట్టి నేను కూడా వెయిట్ చేసి శాంపుల్ తీయాలి. సో కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తాం ఆల్రెడీ మనం, ఏంటంటే ఆ పేషెంట్కు సంబంధించి ఎవరెవరు ఆయన దగ్గర ఉండి ఆయనకు క్లోజ్గా ఉండి మూవ్ అయ్యి వాళ్ళందరూ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా సంతోషకరమైన విషయం. సో ఈ పాజిటివ్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని ప్రైమరీ కాంటాక్ట్ కూడా మనం అన్ని తీసినాము, వాళ్ళందరినీ క్వారంటైన్ కూడా పెట్టినాము. సో మీ యొక్క రోల్ ఇప్పుడు ఎలా ఉండాలి అనేది వివరంగా మన డిఎంఎస్ఓ గారు ఒక 10 నిమిషాలు మాట్లాడి తెలియపోతారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి అండ్ అప్లై కూడా చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. ఈవెన్ మెడికల్ షాప్ ఓనర్స్ కూడా ఉన్నారు కదా, ఇక్కడ మెడికల్ షాప్ ఓనర్స్ అండ్ ఆర్